ఐశ్వర్య రాయ్, అనుష్కా శెట్టి, ప్రకాష్ రాజ్, సుమన్ ఈ నలుగురు ప్రముఖ తారలే. అయితే వీళ్ళందరికీ ఒకే ఒక విషయం సమానంగా వర్తిస్తుంది. ఆ కామన్ ఫ్యాక్టర్ ఏమిటో కాస్త ఆలోచించండి. ఐశ్వర్య శాస్త్రీయ నాట్యం, సంగీతం నేర్చుకుంది. ముందు డాక్టర్ అవ్వాలనుకుంది, ఆ తర్వాత ఆర్కిటెక్చర్ మీద ఆసక్తి ఏర్పడింది. మళ్ళీ ఈ రెండూ కాదని మోడలింగ్ మీద దృష్టి పెట్టి ఆ తర్వాత పెద్ద ఫిలిం స్టార్ అయింది. స్వీటీ అని ముద్దుగా పిలువబడే 36 ఏళ్ళ అనుష్కా శెట్టి కంప్యూటర్ అప్లికేషన్స్లో పట్టా తీసుకుంది. తర్వాత యోగా ఇన్స్ట్రక్టర్ అయ్యింది. అలా ఆమె పూరి జగన్నాథ్ దృష్టిలో పడి ఆయన దర్శకత్వంలో సూపర్ చిత్రంలో నటించి అలా సినిమా నటిగా మనకు పరిచయమైంది. ఇప్పుడు అగ్రతారగా రాణిస్తోంది ప్రకాష్ రాజ్. మొదట కన్నడ చిత్రాల్లో నటించి తమిళంలో కె బాలచందర్ దర్శకత్వం వహించిన డ్యూయల్ చిత్రంలో అందరి దృష్టిలో పడ్డాడు. ఇప్పుడు ఏ తరహా పాత్రనైనా అవలీలగా పోషించే నటుడుగా అన్ని భాషల్లోనూ పేరు తెచ్చుకున్నాడు. ఇక సుమన్ అయితే ఇంగ్లీష్ లిటరేచర్లో గ్రాడ్యుయేట్. మొదట నిచ్చల్ కులం అనే తమిళ చిత్రంలో నటించాడు. తెలుగులో ఇద్దరు కిలాడీలు చిత్రంతో ప్రముఖ నటుడు అయ్యాడు. మరి వీళ్ళల్లో ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏమిటంటే ఈ నలుగురు మంగళూరుకి చెందినవారే. తమ స్వశక్తితో పైకొచ్చి కళకు భాష, ప్రాంతం, కులం, మతం వంటి భేదాలేమీ లేవని విజయవంతంగా నిరూపించారు.